ప్రతిపక్ష నాయకుడిగా ఆ భవనంలో ఉంటే విజ్ఞత దాని మీద ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక సీనియర్ శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి ఆ ఇంట్లో ఉంటా ఉన్నాడు, ఆయన కుటుంబం ఆ ఇంట్లో ఉంటా ఉంది అని ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కేబినెట్ సమావేశం జరుగుతూ ఉండగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు పక్కకెళ్ళారు. మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ గారు రాజశేఖర రెడ్డి గారి బంజారా టూ హిల్స్ ఆ ఇంటిని రెగ్యులేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ రెగ్యులేట్ చేసింది ఆ భవనాన్ని. వాళ్ళు రాజ్ టవర్స్గా పెద్ద కాంప్లెక్స్ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో బ్యాంకులు, ఫైనాన్సులు, కార్యక్రమాలు, వ్యాపార సంస్థలు, రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్, రాజశేఖర రెడ్డి గారి నివాసం, అక్రమ కట్టడం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అది సక్రమ కట్టడం అయి బ్రహ్మాండంగా వ్యాపారాలు, కోట్ల రూపాయలు సంపాదన వస్తూ ఉంది. సంతోషం. లోటస్ పాండ్ చెరువులో చెరువు స్థలాలు రెగ్యులేట్ చేసుకొని ప్రభుత్వాల్లో ఇవాళ పెద్ద భవనం నిర్మాణం చేసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రెండో కార్యక్రమం. కలెక్టర్ల మొట్టమొదటి కార్యక్రమం అక్కడ ఆశ్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాద పూజలు, ముద్దులు, దీక్షలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఇవాళ బిల్డింగులు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తులు పగలగొట్టి మీరు ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పొందండి. ఏమి ఏమి ఇవయా, వీటన్నిటికీ లెక్క పెట్టేవాళ్ళం కాదు, త్యాగాల సిద్ధమై ఉన్నాం, అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. మీ ఉడత ఊపులకి, మీ పోలీస్ కేసులకి, లేకపోతే నీ కర్ర లాఠీల ఊపుళ్ళకి ఎవడు భయపడటానికి సిద్ధంగా లేదు. ప్రజల కోసం త్యాగాలు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిపక్షంలో, ప్రధాన ప్రతిపక్షంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం. పట్టిసేం కట్టాం బ్రహ్మాండంగా. కృష్ణా జిల్లాలో 44 వేల కోట్ల ఆస్తుల్ని ఇవాళ ఈ జిల్లాలో వచ్చాయి. గర్వపడుతున్నాం. ఇవాళ గెలుపు ఓటములు ఉంటాయి. ఈ ఆయనకి ఒక పక్క బొమ్మ ఉంటే ఒక పక్క బొత్తుంటుంది. టైం అయినా జగన్మోహన్ రెడ్డి టైం అంటే కాలం బలీయమైంది, కాలం క్రూరమైంది, కాలం శక్తివంతమైంది. ఎస్, ఈ కాలం మందనుకుంటే పనిచేస్తే ఆ కాలమే మందవుతుంది. ఎస్, ఇవాళ రాజధాని లేనప్పుడు, రాజధాని నిర్మాణం లేనప్పుడు, కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చినప్పుడు, 16 వేల లోటు బడ్జెట్తో ఇక్కడికి వచ్చినప్పుడు చెట్టు కిందండి బస్సు పెట్టుకొని పరిపాలన చేసాం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కూర్చునే కూర్చే అమరావతిలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అక్కడ 34 వేల మంది రైతుల త్యాగాలు ఉన్నాయి. అక్కడ ఇవాళ ఒక పైచాచిక ఆనందం, 10,000 15,000 గజానికి రేటు పడేసి నువ్వు ఆనందపడవచ్చు, పడవచ్చు. కానీ మా గుండె గల రైతు ఇవాళ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చాడు. ఒక చిన్న సిఈ కార్యాలయంలో ఆ రోజు కేబినెట్ మంత్రిగా నేను ఆ కుర్చీలో కూర్చున్నా. మా నాయకుడు చెట్టు కింద బస్సు పెట్టుకొని నేను కూర్చున్న సీట్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి విజయవాడలో ఒక చిన్న ఇరిగేషన్ కార్యాలయంలో పరిపాలన ప్రారంభం చేశారు. తర్వాత ఈ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ చిన్న కార్యాలయంలో హైకోర్టు ప్రారంభమయ్యే లోపల అక్కడ కూర్చొని ఆయన కార్యక్రమాలు నడిపారు. వాళ్ళు రాజభవన్ చేస్తామని చెప్తున్నారు. గవర్నర్ గారిని తీసుకొచ్చి నా ఇరిగేషన్ కార్యాలయంలో, మా కార్యాలయంలో కూర్చోబెడతానన్నారు. కూర్చోబెట్టిన సంతోషం. ఇవాళ ఉన్న భవనాలు, ఉన్న వసతులు, ఈ ఇబ్బందుల్లో ఇవాళ ఒక చిన్న భవనంలో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉంది. ఇలాగా ఒక రాజభవనం కట్టుకోవాలని ఆయన కళ్ళగల్లా ఆ విధంగా కట్టుకోవాలి. ఇక్కడ కూర్చొని అమరావతికి
అమరావతికి రోడ్లు వేయాలి, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని అభిప్రాయపడ్డాడు, పనిచేసాడు. ఆయన కళ్ళ ముందు కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అమరావతిలో ఇటుకి పెట్టలేదన్నావు, ఇవాళ ఎక్కడ కూర్చున్నావు, ఏ సీట్లో కూర్చున్నావు, ఇక్కడుండి పరిపాలన చేస్తున్నావు, పోలవరం పునాదులు లేకోలేదన్నావు, 70% పైగా పోలవరం కట్టినావు. మీ తండ్రయంలో కాలువల్లో మట్టి తీశారు, మట్టి పనులు చేశారు. రాజశేఖర రెడ్డి ఆత్మనడుగు ఢిల్లీలో ఉన్నాడు, వాళ్ళు చెప్పు పోలవరం ఎంత పూర్తయిందో, ఎంత పర్సెంట్ చేసామో చెప్పు. వాళ్ళు విజయసాయిరెడ్డి ట్వీట్లు కొడుతూ ఉన్నాడు. ఏటు ముద్ద నా కర్మయ్య, నీతో నేను నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ పట్టింది నాకు. నువ్వు బినామీ బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి ఏటు ముద్దాయిగా 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ కాలం కలిసి వచ్చింది. ఇవాళ ఢిల్లీలో ఇవాళ క్యాబినెట్ హోదాయాలు పెడుతున్నావు, ట్వీట్ల మీద ట్వీట్లు పడుతున్నాడు, దొంగ అన్నావు. ఇంకా నువ్వు పెట్టే దొంగ కేసుల్లో ఇంకా నేను దొంగనవ్వలేదు విజయసాయిరెడ్డి. పిచ్చి మాటలు మానే కెబినెట్లో ఉండు. టైం 10 మార్చి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, 10 ఏప్రిల్, మే 10, జూన్ 10, జూలై 10 రాబోతూ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి 10 జూలై 10 4 నెలలు అవబోతుంది బిడ్డ, టైం తిరిగి వస్తుంది. ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీస్ పడేసి వేరంగాలేసి ఓ పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా ఆ గోడ బాలు కొడతాం, ఈ గోడ కాలుతుంది, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పగులు చేస్తా. ఏంది మీరు చేసేది, చేతనైతే మంచి కార్యక్రమాలు చేసుకోండి, ఇంకా మంచి పనులు చేయండి, అన్నిటికీ సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాను. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని పోలవరంలో అవినీతి జరిగింది అన్నావు. ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు రోడ్డు మీద అన్న, ఇంజనీర్ అన్న, ఐఏఎస్ అన్న, సెక్రటరీ అన్న, చెప్పన్న, సన్మానం చేస్తానన్న అవి చెప్పన్న. ఒక ముఖ్యమంత్రి ఒక ఇంజనీర్ని పట్టుకొని, ఒక అధికారిని పట్టుకొని, ఒక సెక్రటరీని పెట్టి చెప్పన్న ఏందా చెప్పేది, ఇంతేగా చెప్పడానికి ఏందా చెమ్మట్లే. ఇవాళ ప్రజావేదిక దాంట్లోనే అర్థం ఉంది, ప్రజల వేదిక, ప్రజల గుండె చప్పుడు వినపడింది, ప్రజల దోషలో బాధలో కష్టాలు చెప్పుకున్నారు. అటువంటి వేదికని ప్రభుత్వ ఆస్తిని కూలగడతా ఒక పైచాతిక ఆనందాన్ని మీరు పొందుతున్నారు. పీపుల్ విల్ టెల్ అన్నీ కూడా అన్నిటికీ సమాధానం. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము గర్వపడుతున్నాం, మేము గట్టిగా చెప్పాం.